బ్యాక్ ప్రే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎలా అవుతుందంటే డిస్క్ ప్రాబ్లం అని వస్తుంది స్లిప్ డిస్క్ అని వింటాం మనం ఇది ఈ వయసులోనే వస్తుందంటే ఒక్కొక్కప్పుడు స్కూలు కాలేజీ వెళ్ళే టైంలో వస్తుంది సివియర్ పెయిన్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి అది గుర్తించకపోయినా ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోయినా కూడా మీరు అన్నట్టుగా నరకం అనుభవించవలసి ఉంటుంది అదేవిధంగా ఇది ఎలా అంటే ఈ నొప్పి కూడా నొప్పి అనేది బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్సు చాలా ఉంటుంది అంటే యాభై శాతము సైకలాజికల్ ఎలిమెంట్ ఉంటుంది ఇలా నొప్పి వచ్చినప్పుడు పక్క వాళ్ళు గుర్తించకపోకపోవడం వల్ల తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కూడా నొప్పి ఎక్కువ అవుతుంది అంటే మన త్రెషోల్డ్ పెయిన్ త్రెషోల్డ్ చాలా తక్కువ ఎక్కువ నొప్పి రావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు స్లిప్ డిస్క్ ఉంది రెండు బ్లాక్స్ ఆఫ్ వెన్నెముక మధ్యన డిస్క్ ఉంటుంది అది బయటికి వచ్చి నరాల మీద ఒత్తిడి రావడం వల్ల ఇటువంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇది బ్యాక్ పెయినే కాకుండా లెగ్స్లో కూడా పెయిన్ వస్తుంది థింగ్లింగ్ నమ్నెస్ అంటే పిన్స్ అండ్ నీడిల్స్ లాగా కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్స్ దీంట్లో తెలియదు కానీ ఎంఆర్ఐ స్కాన్ ఈ రోజు రేపుల్లో ఎంఆర్ఐ స్కాన్ చాలా ఈజీలీ అవైలబుల్ ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్గా మనకు తెలుస్తుంది డిస్క్ ఎంత ఉంది ఏమి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అని మనం డిసైడ్ చేయొచ్చు ఈ స్లిప్ డిస్క్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది వాళ్లకు రీ మెయిన్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది ఇది సీరియస్ కాదు క్యాన్సర్ లాంటిది కాదు భయపడనవసరం అవసరం లేదు దానంతట చాలా చాలా తగ్గుతుంది అని చెప్పి రీఅష్యూరెన్స్ చేసి సింపుల్ మెడికేషన్ ఇచ్చి ఫిజియోథెరపీ చేసి సింపుల్ యాక్టివిటీ మాడిఫికేషన్ అంటాం అంటే బరువులు ఎత్తడం కానీ వంగి చేయడం కానీ కింద కూర్చోవడం కానీ బరువులు క్యారీ చేయడం కానీ కొన్ని రోజుల వరకు ఆపేయవలసి ఉంటుంది ఇది చేయడం వల్ల ఏంటంటే తొంభై శాతం వాళ్ళకు తక్కువైపోతుంది ఆ పది శాతం ఎవరికంటే ఎవరికైతే నొప్పి ఇంక్రీజ్ అవుతూ ఫిజియోథెరపీ మెడిసిన్స్ యాక్టివిటీ మాడిఫికేషన్ వల్ల తగ్గదో మెడిసిన్స్తో తగ్గదో తర్వాత న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటా అంటే నమ్నెస్ తిమ్మిరి పట్టడము వీక్నెస్ రావడము నడకలో చేంజ్ రావడం వల్ల సమ్టైమ్స్ ఏమవుతుందంటే పాడు యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకే ఆపరేషన్ అవసరం ఉంటుంది కానీ ఇది వచ్చిన వెంబడే ఆపరేషన్ చేయము చాలా అంటే ఫ్యూ మంత్స్ వెయిట్ చేస్తాము ఈ నాన్ ఆపరేటివ్ మీన్స్ అప్పుడప్పుడు రూట్ బ్లాక్ కానీ ఎపిడూరల్ ఇంజెక్షన్ అని ఎక్కడైతే డిస్క్ స్లిప్ డిస్క్ ఉందో అక్కడ చిన్న ఇంజెక్షన్ ఇస్తాం స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్ లోకల్ అనిసెటిక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్వెల్లింగు పెయిను ఇన్ఫ్లమేషన్ తక్కువై చాలా వరకు సిమ్టమ్స్ కంట్రోల్ కావడానికి ఉంటుంది సో ఎవరైతే ఈ టిపికల్ సిమ్టమ్స్ ఉన్నవో ఇమీడియట్గా డాక్టర్ని చూపించుకొని ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే చాలా వరకు మీ ప్రాబ్లము సాల్వ్ కావడానికి వీలు అవుతుంది ఒక విషయం ఏంటిదంటే మెడిసిన్లో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది మంచిది కాదు డయాగ్నోసిస్ చేయడం వల్లే సగం ప్రాబ్లమ్ పేషెంట్కి అర్థమవుతుంది సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అందుకని ముందు డయాగ్నోసిస్ చేయాలి తర్వాత మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి Thank you